కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో కర్నూలు జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ పోతురాజు రవికుమార్, జిల్లా టీడీపీ మీడియా ఇన్ఛార్జ్ చంద్రకాంత్తో కలిసి ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కర్నూలు జిల్లాలో మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో విజయ దుందుబి మోగిస్తుందని, ఈ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు నిపక్షపాతంగా వ్యవహరిస్తున్న ఎన్నికలను సజావుగా జరిగే విధముగా సహకరించాలని అధికారులను కోరారు. అనంతరం టీవీ 5 ఏబిఎన్ మీడియా ఛానల్ పై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత ఊపు ఉంటదని ఎవరు కూడా ఊహించలేదు. వైకాపా వాళ్ళు ఎన్ని భయభ్రాంతులు చేసినా అధికారులు పెట్టి మీరు పోటీ చేయొద్దండి, మీకు తర్వాత ఇబ్బంది పడతారు, బెదిరింపులు చేసినా ఎవ్వరు భయపడకుండా ప్రతి గ్రామంలో ఇలా సర్పంచ్గా పోటీ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము ఒకటే అడిగేది, నిజంగా కింద ఈ ముఖ్యమంత్రి దమ్ము ఉంటే ఎలక్షన్స్ నాకు వద్దు అని ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ఎన్నికలు మాకు వద్దే వద్దని చెప్పి కోర్టుకు పోవడం, హైకోర్టు సవాల్ చేసి సుప్రీంకోర్టు పోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయం పట్టడం తప్పుడే. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. టిక్కర్ మాఫియాలు, పేకాటలు ఇవన్నీ ఆడిస్తున్న వాళ్ళకు సపోర్ట్ చేస్తూ బాగా సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని కుప్పకుప్పలు వేసుకొని అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అవినీతి పాలన అందిస్తున్నాడు. ఇవాళ అవినీతికి అర్థం పోటీ తప్ప పోటీ కాదు, అది వాటి గుర్తులు లేవు. ఏ పల్లెల్లో ఎవరు సత్తా ఉంటే వాళ్ళు ఉంటారు, ఎవరో కొంతమంది సపోర్టర్స్, టీడీపీ సపోర్ట్ ఉంటే టీడీపీ సపోర్ట్ గెలుస్తారు, అక్కడ ఏ రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళు సపోర్టుతో గెలుస్తారు. ఆ భయం ఎందుకు నేను అడుగుతా, సర్పంచుల విషయంలో ఇంత భయపడితే రేపు ఎన్నికలు వచ్చే ఎట్లా నీ పరిస్థితి, నీ చేతనైతే ఇవాళ మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ చూస్తున్నాం, నీ క్యాబినెట్ అంతా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇవాళ మీరందరూ ఇవాళ అధికారులు ఇవాళ పెద్దిరెడ్డి మరి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి మినిస్టర్ గారు, కమిషన్ మాట రమేష్ కుమార్ గారి మాట వింటే తర్వాత మీ కథ ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము అధికారులకు అని చెప్పడం చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని చట్టం న్యాయం ధర్మం అనేది తెలిసి అడుగుతున్నా. ఇంత జరిగితే ఇవాళ ఎన్నికల కమిషనర్ కూడా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలా? ఒక మినిస్టర్ ఈ విధంగా మాట్లాడితే డీజీపీ గారు ఎందుకు మౌనం పాటించారు? ఇమీడియట్గా ఎందుకు మాట్లాడతారు ఇవాళ అటువంటి మంత్రి? కేవలం ఎన్నికల కమిషన్ మీద ఆ మాట అంటారా? ఇది చాలా దుర్మార్గమైన చూడలేదు. 151 సీట్లు ఇచ్చిన పొగురా, 22 మంది ఎంపీలు ఇచ్చిన పొగురా మీ ప్రభుత్వానికి. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఎన్ని దగాకోళ్ళు చేసినా ఎన్ని భయభ్రాంతులు చేసినా విజయం తద్దం తెలుగుదేశం పార్టీది. ఇవాళ అంతేగాని దౌర్జన్యం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారు. నిన్న అన్నారు ముగ్గురు పిల్లలు పుట్టే తెలుగుదేశం పార్టీ ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అయితే లేదు తీసి పాడేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో ముగ్గురు పిల్లలకి 5 మంది ఉన్నా కూడా పట్టికే సిగ్గుడదా? ఎక్కడ చూడు రైతులు కానీ ఇలా వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంత వ్యతిరేకత వస్తుంటే నీకు అన్నీ తెలియదా? ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? మీ స్టేట్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? సమాచారం తెలియదా మీకు? ఈ సమాచారం తెలియకుండా మీ ఇష్టం వచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారా? అచ్చెన్నాయుడు ఏం చెప్పినాడు? అచ్చెన్నాయుడు ఏం మాట్లాడి అరెస్ట్ చేస్తారు అడుగుతున్నారు. ఆయన తన బంధువు నీట్గా నేను మేము విన్నాం సెల్ఫోన్లో, అరే నాయన మనం అంతా కొట్టిరా నాయన. నిన్ననే రాత్రి ఫోన్లు వచ్చినాయి, కొంతమంది పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐలు, కొంతమంది ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని మీరు డ్రాప్ చేసుకోండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఇబ్బంది పడతారు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా, క్యాండిడేట్ ఎవరు పోటీ చేస్తారో మీరు అందరు ఎవరైతే బదిలించినా ఇమ్మీడియట్గా రికార్డ్ చేయండి, సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి వాళ్ళ పేరు అంతా, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటండి ఎన్నికల కమిషన్కి ఇమీడియట్గా పంపించండి, లేకుంటే సంబంధించి ఎస్పీ గారికి ఇమీడియట్గా ఇవ్వండి, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే. మీరు రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, మన రాష్ట్రం బాగుపడాలా, మన రాష్ట్ర అభివృద్ధి చెందాల, ఒక్క పరిశ్రమ లేదు ఇవాళ ఆయన వచ్చినప్పటి నుంచి ఒక్క పరిశ్రమ లేదు, ఉన్న పరిశ్రమలు బయటికి పోతున్నాయి. ఈ పరిపాలన విధానం బాగలేదు, ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని రచించు మహానుభావ ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్రం లేకుండా సభ నాశనమవుతుంది అసలు ఇంకా అభివృద్ధి.